మీరే అంటారు ప్రచారం అని. ఇక నేను చెప్పేదేముంది, ఏదేమైనా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు. ఈ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, వారు ఈరోజు వెళ్ళి మాట్లాడొచ్చిండ్రు. సో ఇది పార్టీ అంతర్గత విషయం, అంతర్గతంగా చర్చించుకుంటాం. ఏమైనా చిన్న చిన్న అంశాలు ఉన్నా వాటిని పరిష్కారం చూపిస్తాం. ఏది ఏమైనా మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఆ కంచుకోటను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, చూసుకుంటుంది. ఆ జిల్లాలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు ఉన్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం వచ్చినా ప్రమాదం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంటుంది. మీరే అంటారు ప్రచారం అని. ఇక నేను చెప్పేదేముంది, ఏదేమైనా పార్టీకి సంబంధించిన పెద్దలు అందరూ మాట్లాడుతున్నారు. ఈ బాధ్యత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారు అత్యంత సన్నిహితుడు, వారు ఈరోజు వెళ్ళి మాట్లాడొచ్చిండ్రు. సో ఇది పార్టీ అంతర్గత విషయం, అంతర్గతంగా చర్చించుకుంటాం. ఏమైనా చిన్న చిన్న అంశాలు ఉన్నా వాటిని పరిష్కారం చూపిస్తాం. ఏది ఏమైనా మునుగోడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఆ కంచుకోటను కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుంది, చూసుకుంటుంది. ఆ జిల్లాలో కూడా బలమైన నాయకులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి బలమైన నాయకులు, రాజగోపాల్ రెడ్డి గారు లాంటి బలమైన నాయకులు ఉన్నారు. ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ ఏదైనా ఉపద్రవం వచ్చినా ప్రమాదం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.